డాక్టర్ గారు నా వయసు 40 సంవత్సరాలు వారం రోజుల నుంచి మోషన్ లో రక్తం పడుతుంది అలాగే మోషన్ కు వెళ్ళేటప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది నాకు ఏమైనా పైల్స్ సమస్య వచ్చి ఉండొచ్చా ఈ సమస్యను ఎలా నిర్ధారించుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం ఎప్పుడు కూడా మోషన్ లో బ్లడ్ పడినప్పుడు మనం జాగృత పడాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడు కూడా బ్లీడింగ్ అయినప్పుడు అది కూడా నొప్పి ఉన్నప్పుడు చాలా వరకు అది ఫిషర్ గా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మోషన్ కెళ్ళే ద్వారంలో కోసుకున్నప్పుడు అది మన నోట్లో పుండులాగానే మోషన్ ద్వారం దగ్గర పుండుపడి మోషన్ పడగానే చాలా నొప్పిగా ఉంటాము నొప్పితో పాటు బ్లడ్ రావటము ఆ బ్లడ్ కూడా ఏమవుతుందంటే మోషన్ అంటుకొని ఒక స్ట్రీక్ ఆఫ్ బ్లడ్ లాగా వచ్చి తర్వాత 3-4 డ్రాప్స్ అట్లా పడిపోతూ ఉంటాయి యూజువల్గా అలాంటి కండిషన్ ఫిషర్ ఇన్ యానో అంటాము కొన్ని కొన్ని కండిషన్లో ఏంటంటే పైల్స్ చాలా పెద్దగా అయిపోయిన తర్వాత కూడా బ్లీడింగ్ అనే పడటం అనే ఛాన్స్ ఉంటూ ఉంటుంది సో అందుకని ఏ టైంలోనైనా మనకు మోషన్ మీకు హార్డ్గా వచ్చి బ్లడ్ అయినా కానీ మీరు మోషన్ని జాగ్రత్తగా వెళ్ళేటట్టు చూసుకోవాలి అంటే సాఫ్ట్ మోషన్ లేదు చూసుకోవాలి కొన్ని కొన్ని కండిషన్స్లో క్యాన్సర్స్లో కూడా ఇట్లా బ్లడ్ పడచ్చు కాబట్టి మనకి ఫిషర్ హెమరాయిడ్స్ని కూడా దాటి బ్లీడింగ్ పర్సిస్ట్ అయ్యి మోషన్ బ్లడ్ మిక్స్ అయ్యి రావటము అదేవిధంగా మోషన్ వెళ్ళటమే చాలా కష్టంగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని రకంగా క్యాన్సర్స్ కూడా ఉండొచ్చు అందుకని మీరు దయచేసి ఫస్ట్ మంచి ఫైబర్ ఫ్రూట్స్ తీసుకోండి వాటర్ బాగా తాగండి మోషన్ చాలా సాఫ్ట్గా వెళ్ళటానికి ట్రై చేయండి అంటే ఈ ఫ్రూట్స్ లైక్ పపాయ కానీ ఆరెంజెస్ విత్ పల్ప్ కానీ తీసుకుంటే చాలా వరకు మోషన్ చాలా నాజుగ్గా వచ్చి ఈ పుండు దానికదే మానిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అది కూడా మానినప్పుడు అలాంటప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించి మేము ప్రోక్టోస్కోప్ చేసి మీకు పైల్స్ ఉన్నాయా ఫీచర్స్ ఉన్నాయా చూస్తాము ఒకవేళ కింద ఏమీ లేనప్పుడు మేము సిగ్మాయిడోస్కోపీ అడ్వైస్ చేయడం జరుగుతుంది సిగ్మాయిడోస్కోపీ ద్వారా మీకు బ్లీడింగ్ అనేది ఆ కింద ద్వారం దగ్గరే వస్తుందా లేకపోతే ఇంకెక్కడ పైన వస్తుందా అని చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది అందుకని బ్లీడింగ్ మోషన్లో కానీ దొడ్డికి ద్వారంలో మోషన్ అంటుకొని రావటం కానీ అన్నది మనం సీరియస్గా పరిగణించి దానికి తగు జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా వస్తే తప్పకుండా మనం సిగ్మాయిడోస్కోపీ లేక కొలనోస్కోపీ చేసి దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవటం అనేది చాలా చాలా అవసరం థ్యాంక్ యూ